దూరంగా నిలుచుకుంటావు. నువ్వు నీ వల్ల మీ తల్లి కూడా మందన పడతా ఉంది. ఆ తల్లి మందన పడితే అది మనకి మంచిది కాదు. దయించి ఒకసారి ఆలోచించు. ఎంతసేపు వాళ్ళు దుర్మార్గంతో కలుసుకొని అన్నని దెబ్బతీయాలనుకుంటే ఎన్ని మంది ఒకటైనా, ఎంత గ్రూప్ ఒకటైనా, ఎంత కోటీసులు ఒకటైనా, ఎంత దుర్మార్గులు ఒకటైనా జగనన్నని కాలి ఓటుని కూడా కదిలించలేరు. ప్రజలు ఉన్నంత వరకు, పేద ప్రజలు మన్నన పొందిన వ్యక్తి ఎవరైనా, ఆ రోజు రాజశేఖర రెడ్డి మన్నన పొందినాడు. మేము ఎస్సీలు ఎస్టీలు కాంగ్రెస్లో ఉన్నాము, కానీ రాజశేఖర రెడ్డితో ప్రయాణమైనాం. ఈరోజు కూడా జగనన్నతోనే వచ్చి వచ్చాము. ఈరోజు బీసీలందరూ కూడా జగనన్న కూడా వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి బాగా ఆలోచించండి. డబ్బులకి మనం అమ్ముడు బావు. పేదవాడు ఒకప్పుడు తన బిడ్డను చదివించుకోవాలంటే అప్పు చేసి రుణగ్రస్తుడై ఆ యజమానికి పనులు చేస్తున్నాడు. నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పికి పిఆర్పి చికిత్స, సాగర్ హాస్పిటల్. డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్, వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్. మా ప్రత్యేకతలు మోకాలు, భుజం, కీళ్ళ నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ. ఆపరేషన్ లేకుండా వెన్నెముక, నడుము నొప్పుల చికిత్స, దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, వెరికోస్ వెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స, థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ అబ్లేషన్ చికిత్స. మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్, అడ్మిషన్ అవసరం లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు, అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్, అదే రోజు డిశ్చార్జ్. సంప్రదించండి సాగర్ హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా పొగతోట, నెల్లూరు. ఈ రోజు ప్రతి పేదవాడు ఏ కులంలోనైనా తన బిడ్డకి చదువు కావాలంటే జగనన్న వచ్చాడు, చదవండి మీ తలరాత్రులు మారుతుందని అమ్మఒడి పెట్టాడు. అన్ని రకాలుగా గుడ్లు ఇస్తున్నాడు, పుస్తకాలు ఇస్తున్నాడు, షూ ఇస్తున్నాడు. ఆ తల్లిదండ్రులు దాన్ని చూసి గర్వపడుతుండే రోజులు వస్తుంది. దీన్ని దెబ్బతీయకుండా మళ్ళీ జగనన్నని మీరు గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ మన గుర్తు రాజధానిలో పేదలకు ఇల్లు లేకుండా కోర్టుకెక్కిన అభినవ సాయంతవుడు చంద్రబాబు నాయుడు గారు. ఆర్థికంగా ఎదగాలి అంటే సొంత కాళ్ళ మీద నిలబడాలి. మరి వ్యాపారాలకు, వ్యవసాయానికి బాసటగా నిలిచి పెట్టుబడులు, తక్కువ వడ్డీకి రుణాలు, ఇలా ఎన్నో రకాలుగా వెన్నుదన్నుగా నిలిస్తే రానుకున్న కాలంలో ప్రతి కుటుంబం సిరి సంపదలతో తల తూగుతుందని వైఎస్ఆర్ చేయత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్న వడ్డీ, వైఎస్ఆర్ కాపు నేస్తం లాంటి ఎన్నో పథకాలను అందించిన ఘనత మన జగనన్నది. ఈ పథకాల రూపంలో మన నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందించిన మొత్తం ఎంతో తెలుసా?